శారీరక మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని బిక్కవోలు మండల పరిషత్ అధ్యక్షురాలు కొవ్వూరి జ్యోతిర్మయి శేషకుమారి సత్యబాబు పేర్కొన్నారు. బిక్కవోలు ఉన్నత పాఠశాల ఆవరణలో ఏపీ సీఎం కప్ మండల స్థాయి క్రీడాకారుల ఎంపిక కార్యక్రమాన్ని ఎంపీపీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతిర్మయి శేషకుమారి మాట్లాడుతూ గ్రామాల్లోని క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను వెలికి తీసేందుకు ఇటువంటి కార్యక్రమాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని తెలిపారు. పెద్దలందరికీ, వైఎస్ఆర్సీపీ నాయకులకి, పెద్దలు జంగా సుబ్బారెడ్డి గారికి, ఎండేవో గారికి, అధికారులందరికీ, వేదిక ముందున్న యువ క్రీడాకారులకు, క్రీడాకారిణులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, క్రీడలు అన్నవి ముఖ్యంగా యువతకి చాలా అవసరం. యువత ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన రాష్ట్రం కూడా ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, క్రీడల గురించి నాకేమీ తెలియకపోయినా ఒకే ఒక విషయాన్ని మాత్రం మీకు చెప్తాను. విజయం అన్నది అందరి సొత్తు కాదు. ఎవరైతే కష్టపడి చేస్తారో వాళ్ళకి విజయం వరిస్తుంది. కానీ క్రీడా స్ఫూర్తి అన్నది ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. ఈ క్రీడా స్ఫూర్తితో మనం క్రీడల్లో పాల్గొనటమే మన క్రీడా స్ఫూర్తి. అందరూ మీరందరూ పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సాయశక్తుల కృషి చేసి విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి. ఏఎంసీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. శ్రీ హాజరైన పీఈటీలకు, విద్యార్థులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రతి విద్యార్థికి కూడా చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యం. ఈ మనో వికాసానికి అలాగే శారీర దారుఢ్యానికి, ఆరోగ్యానికి క్రీడలు ఎంతో ఉపకరిస్తాయి. ఈ విషయం ఎవరికి తెలియదు కాదు. మన బెక్కోల్ మండలానికి క్రీడల విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఎన్నో క్రీడల్లో మన బెక్కోల్ మండలం నుంచి గ్రామీణ క్రీడలకు ప్రభుత్వపరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాను కృషి చేస్తానని షాప్ డైరెక్టర్ గుబ్బల అలేఖ్య లాజరు బాబు తెలిపారు. ఈ విధంగా యువతను ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి విధానం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అంటే యువత పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిన జగన్మోహన్ రెడ్డి గారు, అందులో మళ్ళా షాప్ చైర్మన్ మీలాంటి యువకుడే సిద్ధార్థ రెడ్డి గారు కూడా చాలా శ్రద్ధతో ఆంధ్రప్రదేశ్ యువతను ముందుకు నడిపించాలన్న ఆలోచనతో ఉన్నారు. మరి మేము 2 సార్లు బోర్డు మీటింగ్కి వెళ్ళినప్పుడు సిద్ధార్థ రెడ్డి గారు ప్రతి హై స్కూల్లోనూ 1 గంట విద్యార్థుల కోసం కేటాయింపు చేయండి, ప్రత్యేకంగా మరి దానికోసం మీరు మాట్లాడండి. అనంతరం నియోజకవర్గ స్థాయిలో జరిగే 14 రకాల క్రీడా పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కన్నారావు, తహసీల్దార్ మాధవరావు, ఎంపీడీఓ, ఎంఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పైడిరాజు, బిక్కవోలు బలభద్రపురం గ్రామ సర్పంచ్లు తదితర నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.